హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుస్మితని. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురుని తయారు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను తీసుకున్న చేపలు మెత్తాళ్ళు. చిన్న చేపలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చేపలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా చేపలకు పట్టేటట్టు 5 నిమిషాల పాటు కలుపుకుంటే ముక్కకి మనం వేసినవన్నీ బాగా పట్టుతాయి. చూసారు కదా, ఇలా బాగా ప్రతి చేపకు పట్టేటట్టు కొంచెంసేపు మసాజ్ చేసినప్పుడు పట్టి పక్కన 1/2 గంట సేపు ఉంచుకోవాలి. తర్వాత కళాయిని తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, దాల్చిన చెక్క మొగ్గను యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు వేగేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలను ఘాటు పెట్టి వేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నప్పుడే 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇందులోనే 1 పెద్ద టమాటాను మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా గుజ్జు మగ్గేందుకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం కొంచెంసేపు ఉప్పు కారం వేసి నానబెట్టుకున్న చేపలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చేపలు మగ్గేందుకు ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని చేపలు 70% ఉడికేంత వరకు ఉంచుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసి చిన్నగా కలుపుతూ కలుపుకోవాలండి, లేదంటే చేప ఇరిగిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను చల్లుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.